కథ పేరు నిజమైన రాజనర్తకి అవంతి నగరానికి కుసుమపురానికి సత్సంబంధాలు ఉండేవి అవంతి రాజనర్తకి కౌముది రాజాజ్ఞను పురస్కరించుకొని కుసుమపురానికి వెళ్ళి అక్కడ జరిగిన ఉత్సవాల్లో నాట్యం చేసింది ఆమె అవంతి నగరానికి తిరిగి వస్తూ మార్గమధ్యంలోని అడవులలో ఉన్న బందిపోట్లకు దొరికిపోయింది కౌముది వెంట ఉన్న సైనికులు బందిపోట్లను ఎదిరించి పోరాడలేక లొంగిపోయారు బందిపోట్టు రాజనర్తకిని తమ నాయకుడి వద్దకు తీసుకుపోయారు ఆమె బందిపోట్ల నాయకుడితో నేనెవరనుకుంటున్నారు అవంతి రాజనర్తకిని మీరు నన్ను బంధించారని మహారాజుకు తప్పక తెలుస్తుంది ఆయన సైన్యాన్ని పంపి మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తారు అంది బందిపోట్లు ఆమె మాటలు నమ్మలేదు ఏదో సాధారణ నగరవాసి అని అనుకున్నారు వాళ్లల్లో ఒకడు నువ్వు రాజనర్తకీవా ఇంకా నయం సాక్షాత్తు మహారాణినే అని అన్నావు కాదు అని నవ్వాడు ఇది విని అందరూ నవ్వారు బందిపోట్ల నాయకుడు ఆమెతో సరే నువ్వు మా ముందు నాట్యం చేసి రాజనర్తకినని నిరూపించుకో అన్నాడు ఇందుకు రాజనర్తకి పట్టరాని కోపంతో ఛీ మీలాంటి అడవి మనుషుల ముందు నాట్యం చేయడమా నేను నాట్యం చేసేది రాజాస్థానంలోనే నా ప్రాణం తీసినా సరే నేనిక్కడ నాట్యం చెయ్యను అన్నది ఈ జవాబు వింటూనే బందిపోట్ల నాయకుడు ఉలిక్కిపడి అవును ఈమె నిస్సందేహంగా రాజన్నర్తికియే వృత్తి విలువ తెలిసిన నిజమైన కళాకారిణి ఈమెను ఈమె వెంట వచ్చిన పరివారాన్ని సగౌరవంగా అడవి దాటించండి అని తన అనుచరులను ఆజ్ఞాపించాడు మరొక కథ విందామా కథ పేరు గంపకింది కోళ్ళు చిట్టయ్య అనేవాడు చింతపరిక తీసుకొని పదేళ్ల కొడుకు వీపు మీద కొడుతూ కేకలు పెడుతున్నాడు ఆ దారే వెళుతున్న ధర్మయ్య అనే పెద్ద మనిషి అది చూసి చిట్టయ్యను సమీపించి చింతబరిక లాక్కొని చిన్న పిల్లవాణ్ణి ఎందుకలా కొడుతున్నావు అని నిలదీశాడు అందుకు చిట్టయ్య అయ్యా నీకేం తెలియదు తప్పుకోండి గంపకింది కోళ్లను బయటకు వదలొద్దురా అని ఎన్నిసార్లు చెప్పినా వీడు వినడు అన్నాడు కోపంతో ఊగిపోతూ దానికి ధర్మయ్య పిల్లవాడు గంపకింది కోళ్లను వదిలేస్తే ఇప్పుడేమైంది ఏ గద్దో తన్నుకుపోవడమో కుక్క ఏదైనా నోట కరుచుకుపోవడమో జరిగిందా అని అడిగాడు అలాంటిదేం జరగలేదు బాబూ చింతబరిక ఇటివ్వండి అంటూ కొడుకు కేసి గుడ్లురిమి చూశాడు చిట్టయ్య ధర్మయ్యకు చిట్టయ్య మాటలు మరీ అసందర్భంగా తోచి చిట్టయ్య కాస్త శాంతపడు మేత మేసినాక కోళ్ళు నీ ఇంటిని వెతుక్కుంటూ అవే తిరిగి వస్తాయి కదా మరెందుకు పిచ్చుకోపం అన్నాడు దానికి చిట్టయ్య అన్ని ఎలా తిరిగి వస్తాయి వాటిలో రెండే నావి మిగతావి దేని యజమాని ఇంటికి అవి పోతాయి అన్నాడు రోషన్తో ఆ జవాబుతో సంగతి తెలుసుకున్న ధర్మయ్య అదా అసలు రహస్యం ఈ మధ్య ఊళ్ళో వాళ్ల కోళ్లతో పాటు నావి కొన్ని కనబడకుండా పోతున్నవి పద గ్రామాధికారి దగ్గరకు ఈ చింత నీ వీపు మీద ఎన్ని దెబ్బలకు విరిగిపోతుందో ఆయనే చూస్తాడు అంటూ చిట్టయ్యను గ్రామాధికారి వద్దకు లాక్కుపోయాడు ఆ విధంగా చిట్టయ్యకు మంచి శాస్తి జరిగింది మరొక కథ విందామా కథ పేరు జరిగిన పొరబాటు హేలాపురిలో ఉండే కన్నయ్య చిన్నయ్య పరమబద్దకస్తులు కష్టపడి పనిచేయడం అంటే ఇద్దరికీ సుతరాము ఇష్టముండదు ఉన్న ఊళ్ళో వీళ్ల సంగతి అందరికీ తెలుసు గనక పొరుగుళ్లకు పోయి అక్కడ ఎవరి ఇంట్లోనైనా శుభకార్యానికి విందు భోజనాలు జరుగుతూ ఉంటే వెళ్ళి సుష్టుగా భోజనం చేసేవాళ్లు వాళ్ళిద్దరూ ఒకేసారి మిట్ట మధ్యాహ్నం వేళ ఒక ఊరు చేరారు అక్కడ ఒక ఇంటి ముందు గోడ మీదుగా ఎవరో విస్తరాకులు వీధిలోకి వేస్తున్నారు ఆహా పెళ్లి భోజనం అనుకుంటూ ఆ ఇంటి ఆవరణలోకి వెళ్లారు ఆ సమయంలో వడ్డన చేసేందుకు విస్తరాకులు వేస్తున్నారు ఇద్దరు వాటి ముందు కూర్చున్నారు అక్కడ వడ్డన ఏర్పాట్లు అజమాయిషీ చేస్తున్నవాడు వాళ్లకేసి అనుమానంగా చూస్తూ అయ్యా తమ రెవరైంది కాస్త చెబుతారా అని అడిగాడు వెంటనే కన్నయ్య నేను పెళ్లి కూతురు మేనమామ బావుమరి తినండి అన్నాడు అప్పుడు వెంటనే చిన్నయ్య నన్నెరగరా నేను పెళ్లి కొడుకు పెదతండ్రి గారి చిన్నల్లుండండి అన్నాడు మరుక్షణం వాళ్లను ప్రశ్నించినవాడు పెద్దగా ఈ దొంగ వెదవల్ని వీధిలోకి గెంటండి అని అరిచాడు వెంటనే నలుగురు పనివాళ్లు వచ్చి ఆ ఇద్దరిని గోడ మీదుగా పుల్లి ఇస్తరాకుల్లోకి విసిరివేశారు అప్పుడు కన్నయ్య ఒళ్ళు దులుపుకుంటూ లేస్తూ ఎక్కడ జరిగిందిరా పొరపాటు చిన్నా అని అడిగాడు అప్పుడు చిన్నయ్య మనల్ని ఇక్కడికి విసిరేసిన దుర్మార్గులు తిట్టిన తిట్లు నువ్వు వినలేదా ఇప్పుడు జరుగుతున్నది ఇల్లుగల్లా అయిన తండ్రి పెద్దదినం భోజనాలట పెళ్లి కాదు అన్నాడు మూలుగుతూ మరికొన్ని చిట్టి కథలతో ಮಳಿ ಕಲುದ್ದು ನಮಸ್ತೆ